పవన్ కళ్యాణ్ చేపట్టిన ధర్మయాగం ఇప్పుడు వైరల్ అవుతుంది గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ధర్మయాగం చేపట్టారు రెండు రోజుల పాటు సాగే ఈ యాగాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రారంభించారు ధర్మ పరిరక్షణ సామాజిక పరివర్తన ప్రజాక్షేమం ప్రకృతి విపత్తుల నివారణ అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ మంగళగిరిలో యాగం ప్రారంభించారు కళ్యాణ్ సంప్రదాయబద్ధకంగా పట్టు వస్త్రధారణలో యాగశాలకు వచ్చిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఇవాళ యాభై ఐదు నిమిషాలకు పవన్ కళ్యాణ్ సాంప్రదాయ పథకంగా పట్టు వస్త్రధారణలో యాగశాలకు వచ్చి దీక్ష చేపట్టారు ప్రజలు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సకల సౌభాగ్యాలతో విలసిల్లాలనే ఆంక్షలతో దేవతామూర్తులకు ప్రణతలు అర్పించారు ధర్మం కోసం నీతి కోసం సమాజం కోసం సకల జనులంతా బాగుండాలని కోరుకుంటూ ఈ ధార్మిక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చేపట్టినట్లు జనసేన పార్టీ వెల్లడించింది సకల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు భారీ ఎత్తున ఈ యాగ కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు పండితులు పూజారులు వేదమూర్తులు ఇదిలా ఉండగా త్వరలో ఏపీలో ఎన్నికలు కొనసాగుతున్నాయి ఇప్పటికే జనసేన పార్టీ చీఫ్ గా ఫుల్ ఫోకస్ ను పెట్టారు పవన్ కళ్యాణ్ ఎన్నికలను పురస్కరించుకుని జనసేన ప్రచారం రథాన్ని సిద్ధం చేసింది భారీ ఎత్తున దీనికోసం ఖర్చు పెట్టింది ఆధ్యాత్మిక సౌకర్యాలతో దీనిని తయారు చేశారు మంగళగిరి జనసేన పార్టీ కార్యక్రమంలో విశాల ప్రాంగణంలో రూపుదిద్దుకున్న యాగశాల ఆధ్యాత్మిక పరిమళనను వెదజెల్లుతుంది సనాతన ధర్మం పరడ యాగ సంప్రదాయ మేళవింపులో భాగంగా మామిడి తోరణాలు పులిహోరాలు అరటి చెట్లు రంగవల్లుల అలంకరణలతో యాగశాల శోభాయమానంగా అలరారుతుంది ఎటువంటి హడావిడి ఆర్బాటం లేకుండా కేవలం ఋత్వికులు మాత్రమే సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్న ఈ యాగం ధార్మిక చింతన కొలసొస్తుందని జనసేన నాయకులు చెబుతున్నారు మరోవైపు జూన్ ఫోర్టీన్ నుంచి ఏపీలో ట్వంటీ త్రీ వరకు వారాహి యాత్ర కొనసాగుతుందని పార్టీ ప్రకటించింది ఇదిలా ఉండగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాగం చేపట్టడంతో రాజకీయ ఇతర వర్గాలలో చర్చనీయ సాగంగా మారింది పవన్ కళ్యాణ్ లక్ష్యాలు నెరవేరాలని మరియు రాబోయే సినిమాలు విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి